హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమెధ వ్లాగ్స్. ఈరోజు నేనైతే చామదుంపలు టమాటా కర్రీని అయితే చేస్తున్నానండి. దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చామదుంపలను అయితే తీసుకున్నాను. చామదుంపలు అంటే మనకి ఇసుక బాగుంటుంది కదండి, ఇసుక పోయేంత వరకు ఒక 4 to 5 times అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా పెద్దగా ఉన్నాయి కదండి, చిన్నగా ఉంటేనే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా ఉంటే, ఇలా పెద్దగా ఉంటే దీన్ని రెండుగా కట్ చేసుకొని నేను ఇప్పుడైతే కుక్కర్లో వేసుకుంటున్నాను. కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. చిన్నగా ఉన్న దుంపలు అయితే మనం డైరెక్ట్గా వాటర్లో వేసేసుకోవచ్చు. నేను చిన్నగా ఉన్నాయైతే ఇలానే వేసేస్తున్నాను. కొంచెంగా పెద్దగా ఉన్నాయి మాత్రం ఇట్లాగా ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. పిల్లలు చామదుంప కర్రీ అంటే చాలా వరకు ఇష్టపడరు కదండి. టమాటా అన్నదే ఎక్కువ వేసి మనం ఈ కర్రీ చేసాము అనేసి అంటే పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను ఒక 1/2 tablespoon వచ్చేసి ఆయిల్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 whistles వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి మనం. ఇలాగా 3 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది చల్లటి వాటర్లో వేసుకొని దీని పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసుకోవాలి. స్కిన్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఈ విధంగా స్కిన్ అన్నిటికీ తీసేసుకోవాలి. చూడండి స్కిన్ ఎంత నీట్గా వచ్చేస్తుందో. స్కిన్ తీసుకోవాలి ఈ విధంగా అన్ని చామదుంపల్ని. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ నేను కట్ చేసిన ఒక ఆనియన్ని, 4 green chillies అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 tablespoon పసుపు అన్నది యాడ్ చేసుకుంటున్నాను. ఈ పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక బౌల్ వచ్చేసి టమాటోస్ అయితే తీసుకున్నాను. ఈ కర్రీ టమాటోస్తోనే టేస్ట్ వస్తుందన్నమాట. ఎక్కువ టమాటోస్ అన్నది యూజ్ చేయాలి. ఈ టమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. ఇప్పుడు టమాటో ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను.
ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అన్నది యాడ్ చేసుకున్నాను. ఇది ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న చామదుంపలను అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చామదుంపలు టమాటా కర్రీ అయితే అయిపోయిందండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా కానీ చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇట్లాగా పిల్లలకు ఒకసారి చేసి ఇష్టంగా తింటారు. గ్రేవీగా ఉంటుంది కర్రీ మొత్తం. వేడివేడి అన్నంలోకి ఈ చామదుంప టమాటా కర్రీ వేసుకొని తింటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అప్పటి వరకు ఉంటాను మరి.